రన్ అవుతుంది. ఐ హోప్ బా వెల్ మే బాగా మేనేజ్ చేశారు అనుకుంటా. బాగా మేనేజ్ చేశారు. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ లైనప్ గురించి, అందరు పెద్ద హీరోలకి లైనప్లు అన్ని ఫిక్స్ అయిపోయినాయి కదా, నెల్సన్ గారు అంటున్నారు, అప్పట్లో అట్లీ గారు అన్నారు, ఇప్పుడు త్రివిక్రమ్ గారు అంటున్నారు, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఏం లేదండి, ఇప్పుడు పుష్ప డిసెంబర్ 6th రిలీజ్, 1st August 15th అనుకున్నాం కదా. సో అప్పుడు ఏంటంటే ఒక ప్లానింగ్ ఉండేది. ఇప్పుడు డిసెంబర్ 6th వెళ్ళింది కాబట్టి కొంచెం ప్లానింగ్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి. నాకు తెలిసి ఈ మంత్ ఎండ్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అట్ల మీద. త్రివిక్రమ్ గారు ఏదో ఒక మంచి, ఆయన ఇప్పటిదాకా టచ్ అయిన ఒక జోనర్లో ఒక లైన్ చెప్పారు, బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు బన్నీ గారు అని తెలిసింది. అవునండి, అది లైన్ అయితే ఫిక్స్ అయిపోయింది. దట్ ఫిలిం భారీ బడ్జెట్ అది. ఇప్పుడు ఆ ఫిలిం భారీ బడ్జెట్ చేయడానికి చిన్నబాబు గారు కానీ అరవింద్ గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు ఫైనాన్సెస్ని కార్పొరేషన్ ఎత్తుక్కోవాలి, అంత భారీ బడ్జెట్ అది. ఓకే, ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం మన త్రివిక్రమ్ గారికి. అంటే ఆయనకి ఆ క్యాపబిలిటీ ఉందనేది బన్నీ గారికి బాగా నమ్మకం త్రివిక్రమ్ గారి మీద. సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి మాట్లాడుకుని ఒక కాన్సెప్ట్ అయితే ఫిక్స్ అయ్యారు. ఇట్స్ ఎ మోర్ దెన్ స్టోరీ, ఐ కెన్ సే ఇట్స్ ఎ కాన్సెప్ట్. అది ఫిక్స్ అయ్యారు, బట్ దాని బడ్జెట్కి, దాని ప్రీ ప్రొడక్షన్కే మాకు 1-1.5 ఇయర్ టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం దాని ఫండ్స్ కలెక్ట్ చేయడానికి కానీ ఎన్నిటికీ కూడా డెఫినెట్లీగా ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్.